సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో గ్రాండ్గా అలాగే ఎంతో సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది మనం ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదంటే ఓవరాల్ డిజైనింగ్ బ్లౌజెస్ మీద కానీ చాలా చక్కగా ఎంతో ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో దీనికోసమని నేను డ్రాప్ షేప్లో ఉన్న గోటాపట్టి స్ట్రిప్స్ తీసుకుంటున్నాను. ఇవి చాలా ఈజీగా దొరుకుతాయి మీకు లేడీస్ టైలరింగ్ షాప్స్ లేదంటే ఫ్యాన్సీ స్టోర్స్లో, లేదంటే ఇలా పట్టి దొరుకుతుందండి. దీని మీద మనము డ్రాప్ షేప్ని మార్క్ చేసుకొని కట్ చేసుకున్న మనకు అన్ని ఈక్వల్ సైజెస్లో ఈక్వల్గా అన్ని షేప్స్ ఒకేలా ఉండేలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా హనీ కలర్ కుందన్ని అతికించుకున్నాక ఈ విధంగా నాలుగు కార్నర్స్ మీద మనము గోటపట్టి స్ట్రిప్స్ని అతికిస్తామన్నమాట. చాలా గ్రాండ్గా ఉంటుందండి. దీని ఫినిషింగ్ వచ్చేసి దుపట్టాస్ కానీ నెక్ లైన్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అలాగే వీటి కోణాల ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ దాని మీద మనము డ్రాప్ షేప్ కుందన్ని అతికించుకుంటాం. ఇంకొకటి గోటపట్టి స్ట్రిప్స్లో మీకు సిల్వర్ కలర్, బ్రాన్స్ కలర్ అటువంటివి కూడా దొరుకుతాయి. మీరు మీ కాంబినేషన్ తగ్గట్టు చూస్ చేసుకోవచ్చు. గోల్డ్ అయితే చాలా అందంగా ఎంతో రిచ్గా కనిపిస్తుందండి. సో అందుకోసమే గోల్డ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. గోల్డ్ దేని మీద అయినా మ్యాచ్ అవుతుంది అన్నమాట. సో మధ్యలో గ్యాప్స్లో ఈ విధంగా హనీ కలర్ కుందన్స్ని అతికించుకున్నాక మనము ఈ వీటి కొనల మీద హైలైట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను చైన్ బాలేస్ని యూజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే స్టోన్ లేస్ కానీ పర్ల్ లేస్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. దేని లుక్ దానికే అండి. మీరు స్టోన్ లేస్ యూజ్ చేస్తే ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఒక జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. మీరు ఎలా కావాలనుకుంటే అలా ట్రై చేసుకోవచ్చు. సో ఒకటి మెజర్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మన పని చాలా సింపుల్ అయిపోతుంది. ప్రతిదాని కార్నర్ చుట్టూరే ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని గ్లూ వర్క్ మనకు చాలా చాలా వర్క్ని తక్కువ చేస్తుందండి. ఎందుకంటే ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం ఈజీనే కానీ అది కదిలిపోతూ దాని ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట. గ్లూతో అప్లై చేసుకున్నాక డ్రై అయ్యాక మనము ఈ మీద నుంచి టాకాలు వేసుకోవాల్సి ఉంటుంది. దానికోసమని కాటన్ సిల్క్ థ్రెడ్ అలాగే 9 నెంబర్ హెమింగ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. కంప్లీట్గా డ్రై అయ్యాకే మీరు స్టిచ్ చేయవలసి ఉంటుంది, లేదంటే ఇలా కదులుతూ ఉంటుందన్నమాట. చాలా అందంగా ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఇది మీరు కావాలనుకుంటే ఆ కుందన్స్ని కూడా అంటే కొద్దిగా గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ దాన్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు జర్దోసి వర్క్తోని. కానీ ఇలా సింపుల్గా ఉన్నా ఎంతో రిచ్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి డిజైనర్ బొటిక్లో డిజైన్ చేయబడ్డ శారీ అండి. చాలా ఎక్స్పెన్సివ్ శారీ, 2800 దాకా ఉంటుంది. చిన్న షిఫాన్ జార్జెట్ బార్డర్లా వస్తుంది అన్నమాట. మధ్యలో అంతా ఇలా వర్క్ వస్తుంది. కానీ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనం ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది దీనికి అయ్యే ఖర్చు హార్డ్లీ అది ఒక 20 రూపీస్ అండి. గోటపట్టి స్ట్రిప్స్, చైన్ బాలేస్, గమ్ వీటికి స్పెండ్ చేసుకుంటే చాలా చక్కగా ఇంట్లో మనం అతి తక్కువ ఖర్చుతోని డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.